ార్డ్ నేటి వాగ్దానము భూజనులారా యహోవాను సన్నతించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి మొదటి దినవృత్తాంతముల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనము యహోవా భూలోకమంతటికి పైగా నువ్వు మహోన్నతుడవై ఉన్నావు సమస్త దేవతలకు పైగా నువ్వు అత్యధికమైన ఔన్నత్యం పొందిన్నావు యహోవాను స్థుతించడం మంచిది మహోన్నతుడ నామమును కీర్తించడం మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యం చేత నువ్వు నన్ను సంతోషపరుచున్నావు అంతేకాదు అనుదినము ఆయన మన భారం భరించున్నాడు నీ కృప జీవము కంటే ఉత్తమము అటువంటి గొప్ప కృపను కనకరమును దేవుడు మన పట్ల ప్రతిదినం కనపరుస్తున్నాడు ఆయన కృపగలవాడు కనుక ఎల్లప్పుడూ కోపించక మన పట్ల అనుదినము నూతనమైన వాత్సల్యం కడిగి నడిపిస్తున్నాడు యహోవో యుద్ధ రక్షణ దొరుకును మన పాపం నుండి రక్షించి నిత్య జీవానికి వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు మనకు రావాల్సిన పాప శిక్షను యేసుక్రీస్తు ప్రభు సులో పైన భరించి చివరి బొట్టు వరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన లేచి తండ్రి కృపార్షమున ఆశుండే నిత్యం మన కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు ఇంత గొప్ప రక్షణను పొందిన మనము అనుదినము ఆయన రక్షణ శ్వాత ప్రకటించాలి శిలవ భయబడిన క్రీస్తును గురించి ప్రకటించాలి శిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనముగానే రక్షింపబడుచిన మనకు దేవుని శక్తి ఆమె